కానీ నా డౌట్ ఏంటంటే, ఓకే ఈ క్వశ్చన్ అడుగుతున్నా నేను తప్పుగా అనుకోకండి, బికాజ్ నాకు సైకలాజికల్గా ఒక నటి ఎలా చేస్తారనేది నేను చూడాలనుకుంటున్నాను. వాట్ ఇఫ్ ఇంటెన్స్ సీన్స్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీరు ఆ కెమిస్ట్రీ బలపరుచుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళతో ఆఫ్ ది స్క్రీన్ కూడా కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారా? ఐ డోంట్ బిలీవ్. నన్ను తుమ్మ ముద్దుకి ఇచ్చినా నేను అట్లనే చేస్తాను. ఇఫ్ యు ఆస్క్ మీ టు రొమాన్స్ విత్ ఎంటీ, ఐల్ డూ దాట్. ఇట్ ఈస్ మై జాబ్. అది అందరూ కాదు, ఎవరో 1% అంతే. మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు మీకు అప్పుడు అనిపించిందా, ఎవరైనా మీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటే అని అనిపించిందా? ఆ టైం ప్రాబ్లమ్ ని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది, కానీ నాకు ఒక వ్యక్తి వచ్చి సపోర్ట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు పోరాడే తత్వం ఉంది కాబట్టి. అండ్ నేను ఎక్కడ ఒక అబద్ధాన్ని కూడా నేను ఓర్చుకోను, మోసాన్ని అస్సలు సహించను. సో అలాంటప్పుడు నేను తిరగబడుతుంటాను ఇట్లా. సో అందరికీ తెలుసు, ఇండస్ట్రీ అంతా కూడా తెలుసు, నా కోపం ఎక్కువ అని కూడా తెలుసు. సో ఎవరు అంటే రాలేదా అంటే వచ్చారు, బట్ ఐ డోంట్ వాంట్. ఓకే, ఐ వాంట్ టు బి ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ అండి. ఇప్పుడు బికాజ్ ఆమె కూడా అంటే తనకంటూ ఒక బౌండరీస్ ఎక్కడ వరకు అని సెట్ చేసుకున్నారు. అది కాకుండా చనివిచ్చినప్పుడు కొంచెం మనకి ఆబ్వియస్లీ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు రెండింటికి. సో ఎనీవే ఏమన్నా చెప్తారండి? సో కౌన్సిలింగ్ సంబంధించి త్వరలో అయితే డెఫినెట్లీ, ఎందుకంటే త్రూ TV9 ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఇండస్ట్రీ పర్సనాలిటీస్, మీరు టెంపరీ ఎమోషన్స్తో డోంట్ గో ఫర్ సూసైడ్స్. చాలా ఉంది, భవిష్యత్తు చాలా ఉంది. ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం, చాలా సాంకేతికంగా ఎదిగాం. ఇంకా టెంపరీ ఎమోషన్స్ తోటి ఆ రిలేషన్స్ తోటి ఆత్మహత్యలకు వెళ్ళి జీవితాన్ని మీరు దుర్భరణం చేసుకోవడం కాదు, మీ మీద ఆధారపడ్డ మొత్తం కుటుంబాలన్నీ వీధిన పడి రేపు బజార్న పడి ఒక మొత్తం ఇండస్ట్రీలో ఒక టాక్ అయిపోయి వాళ్ళకు మీరు చాలా తీరని ద్రోహం అన్యాయం చేస్తున్నారు. ఓన్లీ ఐఎమ్ రిప్రజెంటింగ్ త్రూ TV9. TV9తో రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే, వాట్ ఎవర్ మా టీవీ ఫెడరేషన్ తీసుకునే ఈ కార్యక్రమానికి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ వి గో అహెడ్. తప్పకుండా సార్, తప్పకుండా ఉంటుంది. TV9 అలాంటప్పుడు ముందే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా అభ్యర్థించాల్సింది ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత, పవిత్రకు సంబంధించి యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా వరకు చందుని టార్గెట్ చేశారు. కొన్ని కమెంట్స్ చూసినప్పుడు మీరే ఏమన్నా చేశారేమో, మీరే ఏమన్నా అందుకే మీరు బాగానే ఉన్నారు, ఆమె చనిపోయిందేమో, బహుశా మీ కమెంట్ చదివి తను మెంటల్లీ తను ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడేమో, జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే అంటే కొంచెం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, బికాజ్ యూ డోంట్ నో, మేబీ ఆ కమెంట్స్ చదివిన తర్వాత అతను మానసికంగా కుంగిపోయాడేమో, ఇంటికి వెళ్ళాడు, వైఫ్తో చేసిన వంట తిన్నాడు, కానీ తర్వాత చనిపోవాలనుకున్నాడు. ఎందుకంటే వరస పెట్టి చందుని టార్గెట్ చేశారు చాలా మంది. కొంచెం డేంజరస్ ఉంది. సో వాళ్ళు చేసింది బహుశా అది విదాకరైన సాంగ్ ఉంటుందండి చమ్కీలాలో, బహుశా మీరందరూ కరెక్టే మేమే తప్ప అనేది కాకుండా అందరూ అందరికి పర్సనల్ లైఫ్లో ఎక్కడో ఒకటి తప్పులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు దొరికినప్పుడు మాత్రం వాళ్ళని పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అతను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, ఇలా తీసుకోకుండా ఉండాలి, లీగల్గా కొన్ని తప్పులు చేశాడనేది మాత్రం వాస్తవం. సో మీరు సోషల్ పరంగా అదే సైకలాజికల్గా ఒక కౌన్సిలింగ్ అనేది మాత్రం ఏర్పాటు చేయడం అనేది మంచి డెసిషన్ అండి. ఒకసారి అది అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్లో కూడా ఒకసారి మళ్ళీ మనం TV9తో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.